అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారపు కూర్చొని ఉండగా యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఇట్ ఇస్ వెరీ క్లియర్ ఇన్ బైబిల్. యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము కన్నులెత్తి చూడగా అమ్మో దేవుడా నా ఇంటికి వచ్చాడా అని అతడు కన్నులెత్తి చూడగా, అనగా పరిశీలనగా చూడగా, అనగా మరింత తేటగా పరిశోధనాత్మకంగా చూడగా తన ఎదుట ప్రత్యక్షమైన యెహోవాలో ముగ్గురు మనుషులు నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి బహువచనం, వారిని ఎదుర్కొనుటకు వెళ్ళి బహువచనం, వారి ఎదుట సాగిలపడి బహువచనం, ప్రభువులారా అనకుండా ప్రభువా అన్నాడు. దాన్ని బైబిల్ పండితులు ఏమని వ్యాఖ్యానించారంటే, ఎందుకు అలా వ్యాఖ్యానించాడు, వచ్చిన వాళ్ళు ముగ్గురేకినందులో ఒకడు దేవుడు, ఇద్దరు దేవదూతలు. అందుకనే దేవుణ్ణి దేవుడు అన్నాడు, మిగతా వాళ్ళని పట్టించుకోలేదు, కామన్ గా ఇన్వెంట్ చేశాడు, దానికి పెద్ద వేదాంతం చెబుతాడు ఏంటి వీడు అన్నటువంటి నొసలు నొక్కున్న భక్తులు ఉంటారు భూమి మీద. నేను చెబుతున్న సువార్త ఏమిటంటే, దేవుని బిడ్డలారా మీరు ఆలకించండి ఒకసారి, ఆ ఇద్దరు దేవదూతలా లేక దైవతృత్వంలో తతిమ్మా ఇద్దరా అన్న వ్యవహారం తేలిపోవాలంటే మీకు మొదట దేవదూతకి దైవత్వానికి ఉన్న వ్యత్యాసం తెలియాలి. దైవత్వానికి దేవదూతకు ఉన్న వ్యత్యాసం తెలియాలంటే బైబిల్ ఆమూలాగ్రం ధ్యానించాలి. ఆ పని ఇప్పుడు మీరు చేయలేగనగా చేసిన నేను కొన్ని మాటలు మీకు చెబుతాను, ఉపకరిస్తుందేమో ఉపయోగించుకోండి. ఒక్క ముక్కలో చెప్పాలంటే, బైబిల్ గ్రంథములో యెహోవా దూత అనండి ఒకసారి, యెహోవా దూత అని వ్రాయబడిన ప్రతిసారి నిజానికి దేవదూతలలో ఒకడు కాదు అని మనము ఈజీగా గుర్తుపట్టే అవకాశములున్నాయి. మీ అవగాహన కొరకు ఆది కాండం 18లో దేవుడిని యెహోవా వచ్చాడని మీరు చూస్తున్నారు కదా, ముగ్గురులో ఒకడే యెహోవా, ఇద్దరు దూతలన్న అనుభవంలో ఉన్నారు కదా. ఆ మాటనే దృఢపరుస్తూ 19:1లో ఆ ఇద్దరు దూతలు సొదొమకు వెళ్ళిరి. యెహోవా అబ్రహాము వద్ద నుండి పరలోకమునకు ఎక్కిపోగా ఆ మిగిలిన ఇద్దరు దేవదూతలు సొదొమకు వెళ్ళిరి, లోతు ఇంటికి వెళ్ళిరి. ఆ దేవదూతలు, ఆ దేవదూతలు, ఆ దేవదూతలు అనే కనిపిస్తుంది మీకు, యెహోవా దూత, యెహోవా దూతని. కాబట్టి ఆ వ్యాఖ్యానం కరెక్ట్ అనిపిస్తుంది. కానీ లోతు బయటికి రమ్మని చెబితే తడవు చేస్తాడు కదూ. అప్పుడు ఆ దూతలు ఏం చేశారు, చేయబట్టుకుని బయటికి లాక్కు వచ్చారా, పారిపో వెనక్కి చూడకుండా అన్నారు. అయ్యా ప్రభువా అన్న సంబోధన లోతు చేసి, నీ కటాక్షము నీ దాసుని మీదకి రానిమ్మో అని బతిమలాడి, నీ దాసుని ప్రాణమును కాపాడుటలో నీ కృపను ఘనపరిచావని స్తుతించి, నీవు చెప్పుచున్న ఆ చోటికి నేను వేగముగా పరిగెత్తి పోలేను గనుక ఎదురుగా ఉన్న ఈ చిన్న కొండ మీదికి పారిపోనిమ్ము అని వేడుకొనగా, అప్పుడు ఆ యెహోవా దూత అనబడుచున్నవాడు, సరేలే ఈ విషయములో నీ మనవి ఆలకించితిని అన్నాడు. కదండి ఇప్పుడు పట్టుకోండి పాయింట్, దేవదూతలు ప్రార్థనలు ఆలకిస్తారా, కొంచెం జవాబు చెప్పాలి. దేవదూతలు దేవుని నిర్ణయమును మార్చగలరా, దేవదూతలు స్తుతులపై ఆశీనులై ఆనందిస్తారా, దేవదూతలు ప్రభువాని సంబోధిస్తే సంతోషంతో పొంగిపోతారా, భయపడి చేస్తారు. ఎందుకు తెలుసా, అలాంటి ఊహ వచ్చినందుకే ఒకడు సైతానుగడు అయ్యాడు. ఆ రేంజ్ అంటూ వాళ్ళకి తెలుసు, కడుపులో ప్లాన్ వేసినందుకే ఇంత వర్క్ చేస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం, కుర్చీ ఒకటే లేక మనం చీప్ అయిపోతున్నాం, ఆ కుర్చీ ఒక్కటి ఉంటే ఈ నమస్కారం స్తోత్రం పూజ ఆరాధన మొత్తం మనకు వస్తాయి అని ప్లాన్ వేసాడు. పాతలలో ఒక్క మూలగ పడ్డాడు, ఒక తను దంతిపోయేవాడు. కనుక ఆ ఫీలింగ్లో ఉన్న డేంజర్ కూడా కల్లారు చూసిన బ్యాచి కదూ. ఆ సాహసం వారు చేయరు, దేవునికి స్తోత్రం అనండి. మీరు చెప్పాలి చక్కగా సంతోషంగా. యోహాను గారు గబుక్కుని ఒక దూత దగ్గర పడిపోయాడు. అయ్యి బాబు ఆయన కాలపడు, ఉండవాయి బాబు నేను నీ సహదాసుడు, మనం ప్రభువుని ఆరాధించాలి, ఊరుకోలేగో. దానియేలు గారు కూడా ఒకసారి కంగారు పడ్డారు, గబ్రియేలు దగ్గర, నేను ప్రభువుని కాదు, కంగారు పడకు. ఇదంతా బైబిల్ గ్రంథంలో మీరు చూస్తారు. దూతలు ఎన్నడూ స్తుతులు అంగీకరించవు, ఆరాధనలు స్వీకరించవు, ప్రభువాని సంబోధించబడవు, ప్రార్థనలు అంగీకరించవు, నిర్ణయాలు మార్చాలని వాళ్ళు. సర్లే అయితే ఓకే, సర్లే ఇది మారుస్తున్నానులే అనే రేంజ్ వాళ్ళకు ఉండదు. మరి వారు ఎవరై ఉంటారు, దైవచిత్రములో మిగతా ఇద్దరే అయ్యి ఉంటారు అనిపిస్తోంది, కానీ మరి దూతను రాసిందిగా అన్నది అడ్డుపడుతోంది గొంతులు పచ్చేలక్కాయల.
మరి ఏం చేద్దాం? అది మీకు అర్థం కావడానికి ఒక ముక్క చెబుతాను, బిడ్డలారు ఓపికగా వినండి. ఆ ఆది కాండములో ఆ 19వ అధ్యాయంలో మీరు మరింత విస్తుపోయే ఒక మాట చెబుతాను బిడ్డలారా. ఏమిటా మాట అంటే, ఒక విచిత్రమైన పదప్రయోగం జరిగింది. ఈసారి మీరు తప్పక చూడాల్సిందే బైబిల్ 19వ అధ్యాయం 24వ వాక్యం చదువుతారా. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నా ముఖం చూడండి మీరు ఒకసారి. యెహోవా ఒక్కడా, యెహోవాలు ఇద్దరా? ఏమిటయ్యా ప్రశ్న, చెప్పండి చెప్పండి. యెహోవా ఒక్కడా, యెహోవాలు ఇద్దరా? మరియమ్మ పాదముల వద్ద కూర్చుంది, మర్తమ వంట చేస్తుంది, జక్కయ్య చెట్టు ఎక్కడి వేం చేస్తున్నావు ప్రియ సహోదరుడా? అది కాదు, అలాంటి ప్రసంగాలు కాదివి. కాస్త ప్రాణాత్మ దేహాలు మోగుమ్మడి ఒక దగ్గర పెట్టుకుంటే కానీ సబ్జెక్ట్ తెగదు. స్తోత్రం అనండి గట్టిగాను. ఇప్పుడు యెహోవా ఆది కాండ 18 ఆకురొచ్చును అబ్రహాము వద్ద నుండి యెహోవా పరలోకమునకు వెళ్ళిపోయాడు. దట్స్ క్లియర్. ఆ ఇద్దరు దూతలు సొదొమకు వచ్చారు, రైట్? లోతును బయట తెచ్చారు. ఇప్పుడు జరిగిన లోతు అక్కడికి పోవాలంటే సరిపో ఇక్కడ బా అంటూ దాన్ని సడలింపించారు. సడలింపించిన తర్వాత ఇప్పుడు ఇక సొదొమను తగలెట్టే పనిలో ఉన్నారు. స్తోత్రం, వ్యవహారం మొదలు పెడుతుందా మీకు? ఆ సబ్జెక్ట్లో మాట్లాడుతూ అప్పుడు యెహోవా యొద్ద నుండి అగ్ని గంధకములను కురిపించి, కురిపించిన వాడొకడు, కురిపించమని చెప్పినోడొకడు, ఆయన పేరు యెహోవా ఏనట, ఈయన పేరు యెహోవా ఏనట. అది కదా మనకి ఇప్పుడు తిప్పలు బోధపడుతున్నా మీకు. తేటగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంతటా యెహోవా యొద్ద నుండి అగ్ని గంధకాలు కుమ్మరించాడట. అమ్మో, ఇదేంది సార్? క్యాబిన్లో కూర్చొని ఆపరేట్ చేస్తున్న వ్యక్తి, వెనకాల కూర్చొని సిగ్నల్ ఇస్తున్న వ్యక్తి, ఇద్దరు పేర్లు యెహోవా అయినట. అయ్య బాబోయ్, ఇప్పుడు మీరు గ్రహించాల్సిన ఒక మాట మాత్రం చెప్పి ముందుకు పోతాను. అంటే బైబిల్లో పరిశీలనాత్మక పరిశోధన వివరణాత్మక పఠనం ఎంత అవసరం మీకు అర్థం కావడానికి ఈ పాటి ప్రయత్నం. ఆ తర్వాత మీరు చేసుకుంటారని నా యొక్క ఆశావాహక దృక్పథం. స్తోత్రం, కేవలం బైబిల్ చదువుకుని హో నాకు ఆపి నాకు ఏమి కలగదు, ఇంతకన్నా ఏమి చేయలేను అని వెళ్ళిపోకుండా. ఆల్రైట్ బిడ్డలారా, ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. మోరియా పర్వతం మీద అబ్రహామును పిలిచి, నీవు ప్రేమించు కుమారునకు బలి అర్పణ చేయి అని చెప్పింది దేవుడా? దేవదూత మాట్లాడాలి మంచిగా, లాటరీ వేయకండి, కరెక్ట్ చెప్పండి ఆన్సర్. దేవుడా, దేవుని దూత? ఇప్పుడు చూడండి, ఆ 22:1 దేవుడైన యెహోవా అబ్రహామును మరొకసారి పరిశోధించనన్నాడు. 12వచనంలోకి వెళ్ళేసరికి, అబ్రహామా ఆగో. ఆ 12 వాక్యం అలా చూస్తూ వినండి నేను చెప్పే మాటలని. 22:12 ఏమంటాడు? అప్పుడు ఆయన, ఒక్క గానుక కుమారు నాకియ్య వెను తీయలేదు గనక ఇందు మూలముగా నీవు నాకు భయపడుచున్నావని. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. మాట్లాడుతున్నావు ఎవరండి, యెహోవానా? కాదు, అంతట యెహోవా దూత ఉందా చెప్పండి ఎవరు? అంతట యెహోవా దూత అబ్రహాముతో, ఆ చిన్నవారిని చేయయ్యద్దు, ఆ చిన్నవారిని చేయయ్యద్దు, నీ ఒక్క గనక కుమారుని నాకియ్య వెను తీయలేదు గనక ఇందు మూలముగా నీవు నాకు భయపడుతున్నావని ఇప్పుడు కనపడుతుంది వదిలే అన్నాడు. అన్నాడు ఎవరు? యెహోవా దూతను. 12వచనంలో మాట్లాడుతున్నాము, నాకు వెను తీయలేదు గనక, నాకు కనబడుతుంది గనక, వదిలే. మాట్లాడుతున్నవాడేమో యెహోవా, సంబోధనమో అంతటి యెహోవా దూత ఇలాగూ పలికెను. బోధపడుతుందా ఏమైనా? నిర్గమాకాండ 3వ అధ్యాయంలో మీరు చదవక్కర్లేదు కానీ, మండుచున్న పద మధ్యలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైను. గుర్తుందా మీకు? నిర్గమా 3:1 హోరేబు కొండ మీద దేవుని పర్వత మన్నబడిన హోరేబు కొండ మీద మండుచున్న పదలో యెహోవా అతనికి ప్రత్యక్షమాయను. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. ఆ జరిగింది ఏమిటి నెక్స్ట్? ఎవరబ్బా అవి ఇంత ఏమిటబ్బా అని అలా దగ్గరికి వెళ్తుండే, మోషే చెప్పులు తీసేయ్, నీవు నిలబడింది పరిశుద్ధ ప్రదేశం. అవునా? ఏమిటి విషయం, ఏమిటి విషయం అన్నాడు. ఎవరయ్యా నువ్వు? నేను నీ తండ్రి దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి.
నేను నీ తండ్రి దేవుణ్ణి అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి అని చెప్పుతున్నది ఎవరో తెలుసా? పొదలో కనబడిన యెహోవా దూత. ఏమిటి సార్ ఇది? అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు తనను తామును ఏమని పరిచయము చేసుకుంటున్నాడు అంటే యెహోవా దూత అని పరిచయం చేసుకుంటున్నాడు. ఆ పాయింట్ పట్టుకున్నారా? మోరియా కొండ మీద అబ్రహాముతో యెహోవా దూత అని చెప్పుకుంటున్నాడు. న్యాయాధిపతులు 13లో సంసోను తల్లిదండ్రులు మరోహ దంపతులతో మాట్లాడుతూ యెహోవా దూతని మాట్లాడాడు. యెహోషువా పక్షముగా కత్తిజు నిలబడవాడు యెహోవా దూతని పరిచయమయ్యాడు. గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకున్నటువంటి గిద్యోనుతో మాట్లాడిన వాడు యెహోవా దూతని కనబడుతున్నాడు. ఇలాంటి దరిద్రానికి ఒక 100 రెఫరెన్స్ ఇవ్వగలుగుతాను మీకు నేను. ఈ 100 రెఫరెన్స్ లో కూడా యెహోవా దూత అనబడుతున్నవాడు నిజమునుగా అక్కడ దూత కాదు, సాక్షాత్తు దేవుడే. మీకు అర్థమవుతుందా? అంటే దేవుడు చాలా సార్లు ఏ పేరున పరిచయం అయ్యాడు? యెహోవా దూత అన్న పేరు మీద పరిచయం అయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఏం ఫిక్స్ అవుతాం? ఎక్కడైనా దూత కనపడి దూత కాదు ఇక్కడ దేవుడు అని రాసేద్దాం బైబిల్లో. నిజానికి కోట్ల మంది దూతలు ఉన్నారని ఆయన వారు వచ్చి పరిచయం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరు దేవుడు, ఎవరు దూత, ఎలాగో తెలుస్తుంది? ఇందాక చెప్పిన వంట పడితే తెలుస్తుంది. ఏమిటి? దూతలు ఆరాధన అంగీకరించరు, ప్రార్థనలు స్వీకరించరు, నిర్ణయాలు మార్చరు, ప్రభువులు అనిపించుకునరు. ఆమెన్, ఆమెన్. అంటే అక్కడ రాసిన పదమును బట్టి కాక ఆ క్యారెక్టరైజేషన్ నీకు తెలియాలి. అంటే అక్షరమును కాక ఆత్మను స్పృశించగలిగిన ధ్యానం నీకు రావాలి బైబిల్లో. అంతపాటి లేదా ఉన్నవాడి దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి, చెప్పాలి మంచిగా, స్తోత్రం అనండి మంచిగా, హల్లెలూయా. ఇంతకీ దేవుని బిడ్డలారా, యెహోవా దూత ఎవరు? నిర్గమాకాండం 23:20 చదవండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. ఇశ్రాయేలు ఐగుప్తును దాటి వాగ్దాన దేశానికి వెళ్ళిపోతున్న మహాప్రయత్నములు సముద్రము దాటి ఇవతలి పట్టుకొచ్చి ఆనంద యాత్ర చేస్తున్న మొదటి క్షణాన దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఏమన్నారు చెప్పనా? ఇదిగో ఈ మహాభీకర అరణ్య ఎడారి యాత్రలో త్రవలో నీకు తోడయ్యుండి నుండి కాపాడి నుండి గమ్యము చేర్చినట్లు ఒక దూతను నీకు ముందుగా పంపుతాను. చెప్పండి చెప్పండి, ఎవరిని పంపుతాను? చెప్పాలి గట్టిగా, ఒక దూతను పంపుతాను అంటూ ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి. ఓహో, దూతలు ఎవరండి? మనకు పరిచారకులు. దూతలు ఎవరండి? మనకు సేవ చేయి ఆత్మలు. మనం ఎవరమండి? కుమారులవండి. మనమంట దూతల సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలా? లేదో కాదు. మళ్ళీ ఇక్కడ దూత అనబడుచున్న పదం వాడబడింది, నిజానికి దూత కాదు అని గుర్తుపట్టాలి. అర్థమైందా? మీకు ఒక దూతను ముందుగా పంపుతున్నాను, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండో, ఆయనకు కోపం రేపకూడదు, ఆయన మీ పాపాన్ని పరిహరించడు అని హెచ్చరిస్తూ చివరిలో చెప్పాడు అసలు మాట, నా నామము ఆయనకున్నది. బైబిల్లో చక్కగా ఉల్లబెట్టి గట్టిగా చెప్పబడుతుంది. గట్టి ఒకసారి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీరు ధ్యానం చేస్తే జాగ్రత్తగా ఉపదేశాన్ని వినే ప్రయత్నం చేయండి. ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నాను అంటే ఇందులో నా నామం ఆయనకున్నది అన్నాడు. ఎందులో? ఆ ఇద్దరిలో ఒకరికి. ఏ ఇద్దరిలో? వచ్చింది ముగ్గురు, పెద్ద ఆయన వెళ్ళిపోయాడు, ఇద్దరు ఇక్కడ ఉన్నారు. ఉన్న ఇద్దరిలో ఒకరికి నా నామము ఉన్నది. అందుకనే ఆ యెహోవా నామంతో ఉన్నవాడు అక్కడ ఒకడు ఉన్నాడు గనక, వెళ్ళిన ఆయన పేరే యెహోవా గనక, ఈ యెహోవా ఆ యెహోవా యుద్ధ నుండి అగ్ని కురిపించాడు. చప్పట్లు కొట్టు, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇద్దరు యెహోవాలు కాదు, మిగిలిన ఇద్దరిలో ఒకటి కూడా ఆయన నామం ఉన్నది. హీ క్యాన్ బి కాల్డ్ విత్ ద లార్డ్స్ నేమ్. దట్స్ వాట్ ద డాక్టర్ ఈస్. ఇప్పుడు దాన్ని అలా పెట్టి మన ఉపదేశానికి వచ్చేయండి. ఇంతకీ ఈ దైవత్రిత్వములో రెండవ వాడుగా కనిపించిన యేసు క్రీస్తు వారి పాత్ర ఏమిటి, ప్రాధాన్యం ఏమిటి అని అడిగితే అక్కడ రాసిన మాట చూడండి, ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృష్టించెను. ఇప్పుడు చెప్పండి, ఎవరో తండ్రి కుమారుడా పరిశుద్ధాత్మ సృష్టించింది?
బాబోయ్ ఎవడయ్యా లేని పోని కన్ఫ్యూజన్ ఏం చేస్తున్నావు? ప్రశాంతంగా వినండి. దేవుడైన యెహోవా నేలమండుతు నరులు నిర్మించను. తండ్రే కుమారుడా పరిశుద్ధాత్మ ఈసారి గ్యారంటీగా తండ్రే. ఆల్ రైట్ ఇప్పుడు విను. ఆది కాండం 2:7 ప్రకారం దేవుడైన యెహోవా నేలమండుతో నరులు నిర్మించాలంటే తండ్రే యోహాను సువార్త 1:1 ఆది ఎందు వాక్యం ఉండిన వాక్యము దేవుని వద్ద ఉండిన వాక్యమే దేవుడు అయిన సమస్తం ఆయన మూలంగా కలిగి ఉన్నది. ఏది ఆయన లేఖన కలగలేదంటే అతడు ఖచ్చితంగా యేసయ్యే. అవునా కాదా? యోబు గ్రంథం 33:4 ప్రకారం దేవుని ఆత్మ నన్ను సృజించనంటే ఇది పక్కా పరిశుద్ధాత్మే. మరి ఇప్పుడు ఎంతకీ ముగ్గురులో ఎవరో ముగ్గురును స్తోత్రం చెప్పండి. అవి ఏమిటయ్యా క్లారిటీ చెబుతాగా? ఇప్పుడు జఫన్యా శరీరం ఉందా కనబడటం వల్ల ఇంత భారీగాను అనుమానం వస్తారు? ఉందా శరీరం? ఉంది. ప్రాణం ఉందా? మాట్లాడటం వల్ల. ఆత్మ ఉందా? లేకపోతే జంతువేగా. అర్థమవుతుందా? కుక్కకు కూడా ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉండదు. చివరి గడ్డి పరకు కూడా ప్రాణం ఉంటుంది. ఆత్మ వేరు, ప్రాణం వేరు. నాయన స్తోత్రం అనండి గట్టిగా. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే జఫన్యాకి శరీరం ఉంది, జఫన్యాకి ఆత్మ ఉంది, జఫన్యాకి ప్రాణం ఉంది. కనుక ముగ్గురు జఫన్యాలా? ఒకడే. ఇంకా చెబుతాను విను. జఫన్యా ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఉన్న బలంగా మీతో మాట్లాడుతుండగా ఒక ఒప్పుకోలు సచ్చాను అనుకోండి, వెంటనే భూస్థాపన ఆరాధన కార్యక్రమం స్టార్ట్. కనువిందు గారికి ఖర్చు పెరుగుద్ది, కొంచెం ఇబ్బందులు పడతాయి, పెట్టి గిట్టి పోగేసుకోవాలి. ఒక సేవలో ఉన్న పాస్కర్లు ఉన్నారు, భాస్కర్ గారు ఉన్నారు, మొత్తానికి తిప్పలు పడి ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాస్కర్ చింత గారు వేదిక పట్టుకొని కాస్త చింతిస్తున్న శర్మతో, ఇంతవరకు మన మధ్యలో ఉండి మంచి సేవ చేసిన జఫన్యా ఇక లేడు అన్నారు అనుకోండి, ఒక చిన్న బిడ్డ వచ్చి అదేంటి అంకులు ఇక్కడే ఉన్నాడు కదా అన్నది అనుకోండి, అప్పుడు జవాబు ఏంటి? ఇక్కడ ఉన్నది జఫన్యా గారు కాదు, జఫన్యా వెళ్ళిపోయాడు, జఫన్యా గారి శరీరం ఇదే. అర్థమవుతుందా? పోయినవాడు జఫన్యా, మరి వీడెవడు? వాడు నివసించిన గృహం ఇది, వాడు ధరించిన కట్టె ఇది, వాడు కాదు. ఇప్పుడు గుర్తుపెట్టుకో, అంటే ఆత్మ వేరు కాబట్టి ఇదొక జఫన్యా అదొక జఫన్యానా? ఇప్పుడు ఈ శవాన్ని జఫన్యా గారు పడుకున్నారు అంటారు ఎవరన్నా? జఫన్యా గారి శవం అంటారు. మరి ఆడు గుర్తుపెట్టుకోండి, ఆ మూడు బుద్ధిగా కలిసి ఉంటే ఏమంటాం మనం? మీకు అర్థమవుతుందా? ఈ శరీరం లేకుండా ఉత్తి ఆత్మ మాత్రం వచ్చిందనుకోండి, కోటం ఖాళీ, ఎవడున్నాడో. ఇప్పుడు మనకు జఫన్యా గారు వచ్చారు కదా, జఫన్యా గారు ఆత్మ వచ్చేదారు అంటే ప్రాణాత్మ దేహాలు కలిస్తే ఒక మనిషి ముగ్గురు మనుషులు. అర్థమవుతుందా? సరిగ్గా ఇది ఎలా ఉందంటే ఆయన ఎలా ఉన్నాడో అలా చేశాడట. ఆయన ఎలా ఉన్నాడు? తండ్రి గాను కుమారుడు గాను. కాబట్టి మనకు త్రిమూర్తులు కాదు నాన్న, ఒక్కడే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి తండ్రి, మరి కుమారుడు, ముగ్గురు కలిస్తేనే దేవుడురా? స్తోత్రం చెప్పరే. అయితే ఆయనకి మనకి తేడా ఉందా? ఉండాలిగా. 8వ కీర్తన అదే, దేవుని కంటే మనల్ని కొంచెము తక్కువ అనిగి చేశాడు. ఏమిటో కొంచెం తక్కువ? ఇప్పుడు నా ఆత్మ ఇది, నా ప్రాణం ఇది, నా శరీరం ఇది, మూడు విడివిడిగా చూపించగలను నేను. విడదీత్తి అయిపోయినట్టు ప్రోగ్రాం, విడివిడిగా చూపించగలను. ఆ ఫెసిలిటీ మనకి ఇవ్వాల, తన దగ్గర ఉంచుకున్నాడు, అదే తేడా. స్తోత్రం చెప్పండి. ఆయన తండ్రిగాను కనపడగలడు, కుమారుడుగాను కనపడగలడు, పరిశుద్ధాత్మగాను కనపడగలడు, ఏకంగా ఉండగలడు, వేరువేరుగా ఉండగలడు, ఒక్కొక్క చోట ఉండగలడు, ఎన్ని చోట ఉండగలడు. ఆ సౌకర్యం మాత్రం మనకివ్వలేదు. శక్తిని ఇచ్చాడు, నామాన్ని ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, ప్రభావం ఇచ్చాడు, పరలోకాన్ని ఇవ్వబోతున్నాడు, సింహాసనం ఇవ్వబోతున్నాడు, కిరీటం ఇవ్వబోతున్నాడు. ఈ ఒక్కటి ఇవ్వకుండా కొంచెము తక్కువ అడిగా చేసినందుకు ఒక స్తోత్రం చెప్పు.